హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు మీకు చూపించిపోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలండి. ఈ అలసందలను కొన్ని చోట్ల బొబ్బర్లని కూడా అంటారు కదా. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను డైరెక్ట్గా అలసందలతోనే ఈ వడలను ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే అలసంద పప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ వడలని. చూడండి, 2 కప్పుల అలసందల్ని తీసుకుంటున్నాను. 2 కప్పులు తీసుకోవాలి సరైన మోతాదులో. చూడండి, వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి వాటర్తో. ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసి మినిమం 2 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా నానబెట్టినా కూడా సరిగ్గా రావు వడలు. 1-2 గంటలు నానబెడితే సరిపోతుంది. 2 గంటల తర్వాత చూద్దాము. చూడండి, మనం పోసిన పప్పుకి డబల్ అయిందండి, బాగా నానిపోయింది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. వెంటనే ఈ వాటర్ని అంతా వంపేసి బాగా ఆరబెట్టుకోవాలి ఈ అలసందల్ని. ఈలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాము. చూడండి, కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి 15 తీసుకున్నాను, బాగా కారం ఉన్నాయి ఇవి. అలాగే కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే సాల్ట్ రుచికి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, అలాగే ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదండి, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లాన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ముందుగా వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ అల్లంలోనే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకుని కూడా కొద్దిగా కట్ చేసి వేసేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని ముందుగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇందులో ఇప్పుడు ముందుగా ఆరబెట్టి పెట్టుకున్న అలసందల్ని వేసుకొని మరలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా మనం వడలకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని అస్సలు వేయకూడదండి. చూడండి ఈ విధంగా తయారైపోయింది. దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మిగతా అలసందల్ని కూడా ఇలానే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది మరలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కొత్తిమీరను, అలాగే జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ను వేసి మరొక్కసారి బాగా కలుపుకుందాము. మీకు ఇష్టమైతే జీలకర్రను కూడా ముందుగానే గ్రైండ్ చేసుకోవచ్చు అండి. నేనైతే చివరిలో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మరొక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ వడలు బాగా రావాలంటే ఇందులో వాటర్ని మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి. చూడండి, వాటర్ యాడ్ చేయకపోయినా బాగా మెత్తగా తయారైంది. మనం వడలకి ఏ విధంగా రుబ్బుకుంటామో అలానే తయారైందండి. దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు 1 కడాయిలో ఆయిల్ని పోసి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ని మన అరచేతిలో పెట్టుకొని దానికి ఆయిల్ బాగా అప్లై చేయాలి. అలాగే వడల మిశ్రమం ఉంది కదా, అందులోంచి కొద్దిగా తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా చేతితో బాగా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వడల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలానే అన్ని వడలను ఇలానే ప్రిపేర్ చేయాలండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్లాస్టిక్ కవర్ యూజ్ చేసైతే చేతి మీద అయితే అందరికీ సరిగ్గా రావండి. కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్స్ కానీ అవి ఉంటాయి కదా, వాటిపైనైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని వడలను ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా టైం పడుతుంది ఈ అలసంద వడలు వేగడానికి. మధ్య మధ్యలో తిప్పుకుండా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పైనంతా కూడా క్రిస్పీగా తయారవుతాయండి ఈ వడలు, చాలా టేస్టీగా ఉంటాయి. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కిచెన్ డిషెస్లోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. ఇలానే మిగతా వడల మిశ్రమాన్ని కూడా వడల్లా ప్రిపేర్ చేసుకొని వేయించుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఎంత సింపుల్ మెథడ్లో. మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెద్దలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారండి. మనం రెగ్యులర్గా మినప వడలు చేస్తూనే ఉంటాము, కానీ ఈ విధంగా అలసందలతో కూడా అప్పుడప్పుడు వడలు చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వడలను మనం ఇలానే తినొచ్చు, లేదా చికెన్ కర్రీ కానీ లేదా నాటుకోడి పులుసు కానీ ఇలాంటి కర్రీస్లో కూడా తినొచ్చు అండి, చాలా బాగుంటాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.